వేల 18 ఓడిపోతే అలా భువనగిరిలో ఎంపీగా ఉంటే నేను అనుకున్నాను మన అనుకున్నా. కానీ మళ్ళా మీరు ఎంతో ప్రేమతో ఆదరించి కష్టపడి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించి కీలక పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మీకు తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ వస్తుంది ఏం అనుమానం లేదు. నిజంగా ఢిల్లీకి ఇంటర్వ్యూ ఒకగా తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నాం, స్వాతంత్రం కోసం కొట్లాడితే జైలు దగ్గర వచ్చే ర్యాలీలు తీస్తారు, బాంబులు కాలుస్తారు. నేను ఎందుకు బాంబులు కాల్చి రోడ్డు అర్థం కాదు, ఎందుకు బాంబులు కాల్చారా, వేరే దానికి బాంబులు కాలుస్తారా? ఎవడో తెలంగాణ కోసం కొట్టాలని జైలు పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాడం అంటే ఇంకేమైనా కొట్టాలో ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైలు వస్తే పేరు వస్తే బాంబులు కాలుస్తారు. అలా పరిస్థితి వస్తుంది, మన పరిస్థితి బాగుంటుంది ఏం లేదు. తప్పకుండా మీ ఆశీర్వాదంతోనే ఇంకా 10 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది. మీ అందరికీ చెప్తున్నా ఈ 4 ఏళ్ళు రాత్రి మొదలు ఎక్కడ ఉన్నా ఇప్పుడే సోదరు చెప్పాను, ఒక వారం రోజులు మీ ఏ గూడల్లో కూడా మంత్రిల కానీ గోధుమ సమస్య కానీ లేకుండా చేసే పరిష్కారం మా ఎస్సీ ఆటోమేమో ఆయన అప్పుడే చెప్పిన అందుకని పుత్రకెళ్ళి ఈ 4 ఏళ్ళు గ్రామాలు పోతున్నా. అక్కడ కొన్ని గ్రామాలు తిరుగుతుంది మొదటేమో గెట్టిన మూడు నాలుగు మాసాలు రాష్ట్రంలో ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేయడం, ఢిల్లీకి వెళ్ళడం, హైదరాబాద్ లో రీజనల్ రివ్యూ, నిన్న రాత్రి కూడా నేను ముఖ్యమంత్రి గారు 11 గంటల రివ్యూ చేసుకుని తెలంగాణ మొత్తం రోడ్లు ఎక్కడ చేయాలి, 10 ఏళ్ళు కేసీఆర్ ఆయన కుటుంబం బాగుపడి తప్ప ఒక రోడ్ వేయాలి, ఒక సబ్స్టేషన్ కట్టాలి, ఒక ఎస్ఎంపీసీ దొరకడం. ఆ రోజు నాకు తెలుసు ఇలా సాగర్ పాలకులకు ఏ మాత్రం దూరం ఆధారపడితే ఎప్పటికైనా కష్టాలు వస్తాయి. పోయినసారి మొత్తం ఎన్నే పోయాయి వర్షాలు లేక, కర్ణాటకలో వర్షాలు లేవు, మన దగ్గర వర్షాలు లేవు. ఈసారి కర్ణాటకలో వర్షాలు ఉన్నాయి, కాలం మాయైతే ఇక్కడ నీళ్ళు పెడుతున్నాం అంటే ఇక్కడ బోర్డు కాలిపోయింది. అందుకే త్వరలో 2005లో రాజశేఖరరావు కొట్లాడి 2000 కోట్లు సాయం చేపిస్తే ఈ కేసీఆర్ గారు రాగేళ్ళ పేరుతుండీ పాపం పాపం కలిగి అంగలేయ నాశనే జరిగింది వెనక్కి. ఎందుకంటే ఆ సురంగం 2000 కోట్లు ఇస్తే కాళేశ్వరం 2000 లక్షల కోట్లు పెట్టాడు, కట్టిన 2 లక్షల కోట్లు అప్పయింది కూలిపోయింది. 2000 కోట్లు ఇస్తే సురంగ సకలంగా శ్రీశైలంలో ఉత్తర కూడా మన చిన్నమాదం వస్తుంది, కాలు అడ్డం పెడితే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తుంది, నాణ్యత పోతుంది, ఇక ఎంగరేడికి పిలుస్తుందని చెప్పి సురంగం చేయలేదు. దాన్ని పట్టుబట్టి ఇక్కడ అన్ని మొదలు శాంక్షన్ చేపించి మళ్ళా 1000 కోట్ల రూపాయలు పెంచి అమెరికా పోయి ఆ కంపెనీలోని ఒక బాటి ఖరాబైన దాన్ని సిగ్గులో వేయించి నవంబర్లో వేయించాం. ఒక సైడ్కి వెళ్ళి మరి ఇప్పుడు మళ్ళీ 50 కోట్ల పిలిపించా ఈ వర్షాకాలంతో పాటు ఏ మార్పు కావాలి ఇస్తా ఉన్నారో లేదు. శ్రీశైలంకి వెళ్ళి మనం ఉంటి కిందికి వెళ్ళిపోవడం గేట్ నిలవైన నీళ్ళు వస్తాయి, అవన్నీ నీళ్లు తీసుకొచ్చి 2 నెలల్లో శ్రీశైల సొరంగ మార్గం పూర్తి చేపించి మీ పొలాలు తలిపి మీ కాలు నొక్కి మీ కాలు తెలంగాణ రాజీనామా చేయకుంటే కిరణ్ కుమార్ రెడ్డి కూర్చుంటే వాడు సాయపడే పడ్డాడు. ఏమంటే కిరణ్ తెలంగాణ కొట్టాలే పిల్లలు చనిపోతుంది కానీ సొరంగం 3 ఏళ్ళు 6 ఏళ్ళు అనుకున్నా వాడు సొరంగం ఆపేసి ఈయన సొరంగం ఆపేసి వీళ్ళిద్దరికి నా పాపం లేదా నాశనం అయిపోయింది. అందరూ గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు 9 సీట్ల పార్లమెంట్ వల్ల 16 సీట్ల 9 సీట్ల 3 స్థానంలో 7 సీట్ల డిపాయిడ్ అయిపోయింది. నన్ను ఏడిపించింది మిమ్మల్ని ఏడిపించింది ఇవాళ మన ఎంత ఇష్ట ఇబ్బంది పడుతుంది. నాకు ఈ కష్టం వస్తుందని చెప్తే త్వరగా రాజశేఖర రెడ్డితో కొట్టాలు తెచ్చుకున్నాను. 24 నెలల్లో 26 నెలల్లో 2 నెలలు అసలు అది పూర్తి చేయించా మీ రుణం తీసుకుంటా ఈ రాజకీయాలను డబ్బు సంపాదించడం రాలే మీ అందరూ తెలిసి పొద్దున భారతలను చూస్తే 10,000 మంది కలిసినారు కేంద్రమైన సహాయం చేసిన ప్రతి కుటుంబానికి వారం వారం వచ్చినా ప్రతి ఒక్కరు 10,000 మంది వస్తుంది. ఏ మినిస్టర్ కూడా రోడ్డు మీద కూర్చొని మీ భర్త చనిపోయిన పిల్లలు చదివిస్తాను కూడా అనండి. ఇలా సొంత ఆస్తి లేకున్నా సొంత ఇల్లు లేకున్నా ఇలా ప్రజల కోసం పనిచేస్తున్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో ఘనంగా అది ప్రతిసారి అన్నగా ఉన్నాయి ఈ ప్రాంతాన్ని తోడలున్నాయి కరెంటుతో పాటు ఈ వర్షాకాలం కూడా నిలిపేసి మన పర్మనెంట్ గా వచ్చే పరిష్కారం
ఈ రోజే కనగలు సగం నిండింది కాబట్టి త్వరగలికి వెళ్ళి దుప్పలు పలికి